నేను చాలా స్వీట్ వార్నింగ్ ఇచ్చాను. అది ఎలాంటిది ఇచ్చానంటే, ఒకరోజు చెప్తాను, రెండోసారి చెప్తాను, మూడోసారి చెప్పను. ఇదైతే చాలా క్లారిటీగా చెప్పాను నేను. ఇంకొకటి, ఏదైతే కేసులు ఉన్నాయో, అంటే వాళ్ళు లాస్ట్ 5 ఇయర్స్లో వాళ్ళ పరిస్థితి ఎలా అయిపోయిందంటే, పని చేస్తున్న పక్కన పెట్టుకున్నారు, వాళ్ళకి పని చేస్తారనుకుంటే వాళ్ళు ఏదో పని చెప్తారు చేసే వాళ్ళని పక్కన పెట్టుకున్నారు, మిగతా వాళ్ళందరినీ దూరం పెట్టారు. సో ఈసారి ప్రక్షాళన అనేది చాలా హెవీగా జరుగుతుంది. ప్రక్షాళన అయితే జరగడం ఖాయం. ప్రక్షాళన అయితే జరగడం ఖాయం. నేను మళ్ళీ మళ్ళీ చెప్తున్నానండి, పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళకి ఇది హెచ్చరిక కాదు, రిక్వెస్ట్. పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళకి ఇది రిక్వెస్ట్. మీకు ఇంకా వైఎస్ఆర్సీపీ మూలాలు ఉంటే గనక ముందు తొలగించుకోండి. మేము తొలగించుకోలేకపోతున్నాము అనుకుంటే గనక పక్కకు తప్పుకోండి. ప్రజల గురించి పనిచేసే వాళ్ళని, ప్రజా సంక్షేమం గురించి పనిచేసే వాళ్ళని మేము తెచ్చుకొని మేము పని చేయించుకుంటాం. ఇది రిక్వెస్ట్, నాట్ ఏ వార్నింగ్.